नमस्ते श्री सत्य न्यूज की स्वागत नेनु पद्मावती ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండి భగవంతుడు ఆశీర్వదిస్తే 2029 ఎన్నికలలో రాజకీయాల నుండి విరమించుకొని తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొస్తారని రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు కాకి కృపారావు సత్కార సభలో రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయంగా తన్ను ఎదుర్కోలేక తనపై తన కుటుంబంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని బాలినేని అన్నారు. తనపై వచ్చే ఆరోపణలు తట్టుకోగలను కానీ ఏమీ తెలియని తన కుమారుడిపై అనేక నిందలు వస్తే బాధ కలుగుతుందన్నారు. నిరాధార ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వారికి భయపడేది లేదని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తనకు ఎప్పుడు అండగా ఉంటారని తాను విశ్వసిస్తున్నానన్నారు. తన రాజకీయ జీవితంలో భార్య, తన కుమారుడు, అభిమానులు మోరల్ సపోర్ట్ గా ఉంటూ తన రాజకీయ భవిష్యత్తుకు మానసికంగా అండగా ఉంటున్నారని ప్రతి ఒక్కరికి కుటుంబమే పెద్ద అండా అని పేర్కొన్నారు. మరి వాసు ఇంట్లో బెడ్రూమ్ లో పోవచ్చు అని చెప్పి చెప్తాను. అందరికీ ఉండొచ్చు, అందరూ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇంట్లో వస్తే అందరికీ ఉండొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళ సహకారం అనేది కావాలి. ఆ అదృష్టం మా నాన్న బతికినప్పుడు చెప్తుండేవాడు, నువ్వు చాలా అదృష్టవంతుడురా, నీకు అక్కడి భార్య దొరికిందని చెప్తున్నాడు. అది అంటే నేను మొదట్లో పెళ్ళైనప్పుడు కొద్ది ఇబ్బంది పెడుతుండేవాడిని. అప్పుడు మా నాన్న బాగా కూతులా చూస్తుండేవాడు మా మిస్సెస్ని. తర్వాత నిజంగా నా అదృష్టం ఏంటంటే నా భార్య, నా కొడుకు. మరి ఎంత అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా మా భార్య అప్పుడప్పుడు అంటుంది వాడు కొడుకే మిగుల్చు మిగుల్చు అని. వాడు పాపం వాడు ఏమేమి అనుకోడు, వాళ్ళమ్మతో చెప్తుంటాడు, ఏముందమ్మా నా రాజకీయం ప్రజల కోసం ఇలా చేస్తున్నాడు, వదిలేదమ్మా నువ్వేమో దాని గురించి పడుచుకోవాలని వాడు చెప్తూ ఉండేవాడు. కానీ నా బాధ ఏంటంటే వాడు ఏం చెప్పినా వాడి మీద ఏదో ఒకటి ఈ పేపర్లో ఈ తెలుగుదేశం వాళ్ళు ఏదో కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు, దానికి చాలా బాధపడతాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు ఆరోపించినప్పుడు అది నిరూపించండి, అది ఒకటి చేస్తే అది ఇది చేశాడు అని క్లియర్గా చెప్పి ఆరోపించండి. అట్లా లేకుండా కావాలనే ఏదో ఆరోపించేసి వాడి అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే ఇప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్తే నమ్మడు అని చెప్పి వాళ్ళ కొడుకు మీద అయితే చెప్తే నమ్ముతారు ప్రజలు అని చెప్పి అలా క్రియేట్ చేశాడు. ఎక్కడైనా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా ఆ కొడుకు కానీ కానీ తప్పు చేస్తే చెప్పండి, దాన్ని మేము బతులే ఉంటాం. కానీ అనవసరమైన ఆరోపణలు చేయటం అది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా దేవుడు ఉంటాడు, తప్పకుండా తప్పు చేసినాడు శిక్షిస్తాడు, తప్పు మాట్లాడినాడు కూడా శిక్షిస్తాడు కూడా ఈ సభలో తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఇంక సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఖచ్చితంగా ఒంగోలులో ఇంకా డెవలప్మెంట్ ఈ సంవత్సరం అంతా కూడా అదే కార్యక్రమం ఉంటాం. అదే దానికి సహకారంగా అందరు సహకారం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. యాక్చువల్గా అయితే నేను చెప్పే ప్రభాకరు, నేను ఎమ్మెల్యే అయినా కూడా నేను సన్మానం నేను చేసుకోలేదు. నువ్వు మళ్ళీ డైరెక్టర్ అయినాక మళ్ళీ సన్మానం నిర్మాణం అవుతుంది, నేను రానయ్యా, నువ్వు వాళ్ళందరితో పెట్టుకో, నేను వద్దు అని చెప్పిన లేదు, రావాల్సిందే అది కృపాల గారు అందరూ కూడా గట్టిగా రావాల్సిందే అని అప్పటికే వాళ్ళకి సర్జీ చెప్పాడు. అని వాళ్ళు కొద్దిగా మెత్తపడ్డారు, కానీ మెత్తపడలా, ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను ఇట్లా సన్మానం కోసం రావటం జరిగింది. కానీ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా సన్మానం కూడా ఎమ్మెల్యే అయినా కూడా మంత్రి అయినా కూడా సన్మానం నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే మనం ఏం చేసామో సన్మానం చేసుకుంటాం, మనం ఇంకా బాగా రిటైర్ అయినప్పుడు సన్మానం చేసుకుంటాం. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ మళ్ళీ మీ అందరి దయ వల్ల ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ గవర్నమెంట్ వస్తే 5 ఇయర్స్కి రిటైర్ అయిపోయి మా కొడుకుని తంగంలో రెస్ట్ చేస్తాను కూడా. మరి ఈరోజు మన కృపారావు గారి డైరెక్టర్కి ముఖ్యమంత్రి గారు ఆమోదించి ఆయనకి డైరెక్టర్ చేసినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కృపారావు గారు ముందు ముందు కూడా ఇంకా మంచి పదవులు అలంకరించాలని, ప్రజాసేవ చేయాలని
మంచి కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। కొత్తపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఆసుపత్రిలోని పరికరాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు। సిబ్బంది వివరాలు, ఔషధాల నిల్వల తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు। ఆసుపత్రి ద్వారా అందుతున్న సేవలపై కలెక్టర్ ఆరా తీశారు। కాగా ఓపీ సేవలతో పాటు ప్రసవాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా ఈ ఆసుపత్రిలో చేస్తున్నట్లు వైద్యులు వివరించారు। కలెక్టర్ వెంట ఇన్‌చార్జ్ డిఎంఎన్హెచ్ఓ సురేష్ కుమార్, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ మాధవీలత, పంచాయతీ రాజ్ డిఏ శివరామకృష్ణ, ఎంపీడీఓ సుజాత, తహసీల్దార్ రమణారావు, పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ ఎం వైష్ణవి, డాక్టర్ హేమంత్, సీనియర్ అసిస్టెంట్ శరత్ బాబు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు। ठीक है।
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఒక యజ్ఞం లాంటిదని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని 32వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ తాడి కృష్ణలతో కలిసి గద్దలగుంటలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్న తీరును బాలినేని స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు వెళ్తుంటే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు తీరు అర్థమవుతుందని బాలినేని అన్నారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రజలు స్వయంగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఏ ముఖ్యమంత్రి తీసుకొని విప్లవాత్మకమైన ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని వినూత్నంగా సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన సాగిస్తోందని తెలిపారు. అందుకే ధైర్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై ఆరా తీస్తున్నామన్నారు. గద్దలగుంటలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామని, ఇంకా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని బాలినేని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఏపీ టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ సుబాన్బి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, పార్టీ నాయకుడు కటారి శంకర్, గంటా రామానాయుడు, ట్రే యూనియన్ నాయకుడు పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, చావల శ్రీనివాసరావు, చింతగుంట్ల సువర్ణ, బొమ్మినేని మురళి, తూము పద్మ, మీరావళి, 32వ డివిజన్ అధ్యక్షుడు కోసూరి శేఖర్, తోటపల్లి సోమశేఖర్, కొల్ల అశోక్, బడుగు ఇందిర, చిట్టెం సురేష్, మన్నేపల్లి అంకబాబు, జువిసెట్టి వెంకట్రావు, నత్తల భీమేష్, గాజుల సాయి, ఓగిరాల వెంకట్రావు, తోటపల్లి వెంకటేష్, గరిప గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థలం పెట్టారు కదా, క్షేమం ముఖ్యమనే ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం, మాతరిత్ర మాతుర్పరం పరివేసిన మాయతత్వం.
కుమారి కామాల స్వరూపం ఇదిగో ఇది సాక్ష్యం ప్రతి వర్గానిక పథకం ఇదే కదా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందినా జగనన్నతో చెప్పన్న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ బదిలీలో జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషిక్త కిషోర్ బదిలీ అయ్యారు. జిల్లా సంయుక్త కలెక్టర్గా చామకూరి శ్రీధర్ నియమితులయ్యారు. 2016 బ్యాచ్కి చెందిన ఈయన సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సంయుక్త కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ను రాష్ట్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ బదిలీ అయ్యారు. కొత్త కలెక్టర్గా కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాను బాపట్ల కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయకృష్ణన్ను సాంఘిక సంక్షేమ శాఖ సంచారకురాలిగా నియమించారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా జేసీగా బాధ్యతలు నిర్వర్తించిన అభిషిక్త కిషోర్ గత ఏడాది ఏప్రిల్ 9న ఇక్కడికొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ సర్వే ప్రక్రియ వేగవంతానికి చొరవ చూపారు. క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ప్రతి వారం మండల తహసీల్దార్లు సర్వేయర్లతో సమీక్షలు నిర్వహించారు. జగనన్న లేఅవుట్లలో పక్కా గృహ నిర్మాణాల పురోగతి, ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలకు భూసేకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి కెపాసిటీ వద్ద కర్నూలు ఒంగోలు రోడ్డుపై చీమకుర్తి నుండి ఒంగోలు వైపు వెళుతున్న కంకర లోడుతో లారీ ఆర్టీసీ బస్సును క్రాస్ చేయబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. చెదలవాడలోని శ్రీ రఘునాయక స్వామివారికి జరుగుతున్న 238వ కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామివారు ఉదయం సూర్యచంద్ర ప్రభ ప్రభోత్సవం, రాత్రి గజవాహనంపై గ్రామోత్సవం చేశారు. గ్రామంలో విచ్చేసిన స్వామివారికి భక్తులు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. ఉభయదాతలుగా మద్దిరాలపాడుకు చెందిన పెనుబోతు రంగారావు, భాస్కర్రావు, మల్లికార్జునరావు, భాను ప్రసాద్, ప్రసాద్ బాబు, నిర్మల కుమార్, శంకర్రావు, శ్రీనివాసరావు, శ్రీధర్ బాబు, నాగేశ్వరరావు, వాసుబాబు, రామ్మూర్తి వ్యవహరించారు. గమళ్లపాలెం జాలయ్య మాస్టర్చే కోలాటం ప్రదర్శన చేశారు. రాత్రి శ్రీరామ నాట్య మండలి వారిచే సత్యహరిశ్చంద్ర నాటకం నిర్వహించారు. దేవస్థానం ఈవో డి అనిల్ కుమార్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ యువి నరసింహాచార్యులు, అర్చక స్వామి, భాగవతుల అరుణాచార్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జల 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 విధి నవ శివరణం కవి విధి నవ పద
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని ప్రముఖ డాక్టర్స్ అందరూ ఆరోగ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఐఎంఏ హాల్ వరకు కొనసాగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే గంటల పాటు వ్యాయామం చేయటం ద్వారా అనేక రోగాల బారి నుండి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్ కల్చర్ వస్తున్న నేపథ్యంలో తినే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించుకొని ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలని డాక్టర్లు కోరారు. కార్యక్రమంలో డాక్టర్ జయశేఖర్, డాక్టర్ మణిబాబు, డాక్టర్ రంగనాథ్, డాక్టర్ కమల్ హాసన్, డాక్టర్ దామచర్ల శ్రీమన్నారాయణ, జాగర్లమూడి కృష్ణ, డాక్టర్ కమల, డాక్టర్ దామచర్ల హిమబిందు, డాక్టర్ మాధవి, డాక్టర్ నాగయ్య నాయుడు, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ ఉదయని, డాక్టర్ బిందు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ఫర్ ఆల్ అని వాకథాన్ ప్రోగ్రామ్ ఐఎంఏ వాళ్ళు ఆర్గనైజ్ చేశారండి. దాని తరఫున ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్గా అందరికీ పబ్లిక్ అందరూ చూసే వాళ్ళందరూ కొంచెం ఇన్స్పైర్ అయ్యి అందరూ కూడా మేడం చెప్పినట్లు ఏంటంటే వారంలో రోజు ఒక హాఫ్ అన్ అవర్ రోజు నడవగలిగితే హెల్త్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ అంతా బాగుంటుందని చెప్పి మేము ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్. ఐఎంఏ డాక్టర్స్ అందరము ప్రజలకు అవగాహన కల్పించడానికి కోసమని వాకింగ్ మొదలు పెట్టాము. పీవీఆర్ఎంఎస్ స్టార్ట్ అయ్యి ఐఎంఏ హాల్ వరకు సాగుతుంది. రోజు ఒక 30 మినిట్స్ 5 డేస్ ఏ వీక్ నడిచినందువల్ల మన ఆరోగ్యము చాలా బాగుపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఫస్ట్ జబ్బు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ పోయే బదులు జబ్బు రాకుండానే చూసుకోవడానికి మంచి నడక, మంచి ఆహారము, మంచి పరిసరాల్లో పెరగటం అనేది చాలా అవసరము. కాబట్టి అందరికీ దీని మూలంగా తెలియజేయడం కనుక ప్రజలందరూ కూడా అరగంట నడిచి మరలా 5 రోజులు నడిచిన. నేను డాక్టర్ జాలాది మణిబాబు, ఐఎంఏ ప్రెసిడెంట్ని. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు డాక్టర్లందరూ ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడానికి ఈ పాదయాత్రను చేపట్టాము. ఇదొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాధి వచ్చిన తర్వాత నయం చేసుకోవటం కన్నా వ్యాధిని నివారించటం మేలు అనేది. ఒక పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడు అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆత్మీయంగా బాగున్నప్పుడే అతను పరిపూర్ణమైన మానవంతుడు అవుతాడు. కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజులు చేయటం వల్ల, ముఖ్యంగా నడవటం వల్ల శారీరక ఆరోగ్యం దృఢపడుతుంది. ఫ్రెండ్స్తో కలిసి సంతోషించడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. ప్రజెంట్ ఇదే ఈ రోజుల్లో చిత్త వైకల్యం అనేది 50 సంవత్సరాలు దాటిన వారికి వచ్చేస్తుంది. కాబట్టి ఉల్లాసంగా, ఉత్సాహంగా నడుస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇది ఒంగోలు ప్రజలకు తెలియజేయడానికి ఈ మానత మొదలుపెట్టాం. కాబట్టి ఇది ఇక్కడ మొదలయ్యి తనను నమ్మిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని తపిస్తుంటానని, కానీ ఒక్కో సందర్భంలో వారికి అదృష్టం కూడా తోడవ్వాలని రీజనల్ కోఆర్డినేటర్ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యునిగా ఎన్నికైన కాకి కృపారావు సత్కార సభలో బాలినేని పాల్గొని ప్రసంగించారు. ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞత విమాన పురస్కారం. మంచిని పంచే పేరే మమతల పెన్నిది మీరే మా వాసన్న. సోదర బంధం మీరే, సమతకు మార్గం మీరే మా వాసన్న. తోడుగా ఉండే తీరే, భవితకు బాటలు మీరే మా వాసన్న. నడతలో ధర్మం మీరే, జనతకు న్యాయం మీరే మా వాసన్న. జగనన్న జాగృతిలో మీరే, సమన్యాయపు సంస్కృతిలో మీరే మా వాసన్న. మరి గదిలో మీదే చరిత, మా భవితకు మీరే బాట మా వాసన్న. మీ అడుగున అడుగేయడమే అభివృద్ధిని చూపే గీత. మీ అడుగున అడుగు వేయటమే అభివృద్ధిని చూపే గీత. మీ తోడుగా నిలబడమే జన్మ పరమార్థం చాటే
పాట మా వాసన్న అభినందనలతో మీ విధేయుడు కాకి కృపారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘ సభ్యులు మరియు కావలి జవహర్ భారతి పూర్వ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో బాలినిని మాట్లాడుతూ తాను తనతో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఉంటుందని కొన్ని అనుకోని సందర్భాలలో అనుకున్నవన్నీ జరగవని అటువంటి వారిలో అదృష్టవంతుడు కాకి కృపారావని పేర్కొన్నారు ఉద్యోగస్తుడిగా సౌమ్యుడిగా తనకు ఎప్పుడూ తోడుగా ఉండే వ్యక్తి కృపారావని ఉద్యోగ బాధ్యతల్లో సిన్సియర్గా ఉంటూ అంతర్లీనంగా తనకు రాజకీయ సలహాలు ఇస్తూ తనకు తోడ్పడడం సంతోషంగా ఉందన్నారు అటువంటి మంచి వ్యక్తిని ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యునిగా నియమించడం శుభ పరిణామమని పేర్కొన్నారు ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు కాకి కృపారావు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తనకు అండగా నిలబడి తాను ఈ స్థాయిలో నిలబడడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమన్నారు నమ్మిన వాళ్ళని ఎప్పుడూ బాలినేని శ్రీనివాసరెడ్డి దూరం చేసుకోరని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉన్న చనువు ప్రేమ ఆప్యాయతలు మరే నాయకుడిలో నేను చూడలేదన్నారు ఈ సందర్భంగా తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతాపూర్వక సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కావలి జవహర్ భారతి పూర్వ విద్యార్థులు కృపారావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా గాయకుడు నూకతోటి శరత్ బాబు వ్యవహరించారు నాకు పదవి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గౌరవనీయులు ఒంగోలు శాసన సభ్యులు పూజ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ ప్రధాన సలహాదారైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారు నా మీద పెట్టిన నమ్మకానికి ఒమ్ము కాకుండా నాకు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా సదా నిర్వహిస్తానని చెప్పని తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ పదవి రావడానికి కారణమైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మా అందరితో కలిసి జిల్లాధికారిగా పనిచేసి వారు ఎన్నో ఉత్తమమైన సేవలు అందించారు మరి ముఖ్యంగా రిటైర్ అయ్యే సమయంలో కూడా కరోనాలో వారు వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఒంగోలు నగరంలో ఇంటింటికి వెళ్ళి వారు అందించినటువంటి సేవలు మరవలేనివి అదే స్ఫూర్తితో గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క సేవలు అవసరం వారిని ఏదో ఒక విధంగా మనం వారి సేవలు వినియోగించగలన్న ఉద్దేశంతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులుగా నియమించడం అనేది మా ఉద్యోగస్తులందరికీ కూడా చాలా ఆనందంగానూ గర్వంగానూ ఉంది దీని అందరూ కూడా స్వాగతిస్తూ గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకంగా జిల్లా ఉద్యోగుల సంఘం తరపున ధన్యవాదాలు ఏపీలోని గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ వైఫై సదుపాయాల ఏర్పాటుపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసింహ చౌహాన్ సమాధానమిచ్చారు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ప్రస్తుతం భారత్ నెట్ ప్రాజెక్టుగా మారిందని కేంద్ర మంత్రి తెలిపారు అన్ని గ్రామాలకు దశల వారీగా అమలు చేస్తామన్నారు ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో 1681 గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ సేవలు కల్పిస్తున్నామని రెండవ దశ కింద ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయన్నారు మొదటి దశలో ఈ ప్రాజెక్ట్ మౌలిక సదుపాయాల వినియోగానికి రాబడి భాగస్వామ్యంతో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు రెండవ దశ వినియోగం రాష్ట్ర ప్రభుత్వానిది బాధ్యత అన్నారు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసియున్న శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామివారి దేవస్థానంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారు గజ వాహనంపై దర్శనమిచ్చారు రాత్రి శ్రీ స్వామివారు రథంలో దర్శనమిచ్చారు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చందో డాన్స్ అకాడమీ వారి శిష్య బృందం కూచిపూడి నృత్యం భక్తులను అలరించింది కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలి మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు ఈవో డి రజనీకుమారి ధర్మకర్తలి మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు పుచ్చగాయల గోవర్ధన్ రెడ్డి దార్ల వెంకటరమణమ్మ జూటూరి గీతాకుమారి నెమ్మాని హరిప్రియాదేవి సూపర్ బజారు డైరెక్టర్ వి మురళి తదితరులు పాల్గొన్నారు దేవస్థాన అర్చక స్వాములు రమానాథ్ ఆచార్యులు కురపాటి ఆంజనేయ అవధాని త్రినాథ్ చక్రవర్తి నాగార్జునదేవ్ శ్రీధర్ రాంబాబు పాల్గొన్నారు
श्री प्रसन्न चन्नकेश्वर स्वामी वारी देवस्था में ఈ రోజున స్వామివారు రథంపై ప్రత్యేకమైన పూజలు అందుకుంటూ నగరోత్సవానికి బయలుదేరుతున్నారు కాబట్టి భక్తులందరూ కూడా రథంపై ఉన్న స్వామివారిని దర్శించుకోవాల్సిన కోరుతున్నాము మనము మానవులం తెలిసి తెలియక చేసిన తప్పులను పాపాలను రథంపై ఉన్న స్వామివారిని దర్శించినట్లయితే నశించిపోతాయని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అందరూ స్వామివారిని దర్శించవలసిగా కోరుతున్నాము అదే విధంగా రేపటి రోజున 8వ రోజు ఉదయం 9:30 నిమిషాలకు స్వామివారి చక్రస్నానం నూతనముగా నిర్మించబడిన ప్రారంభించబడిన పుష్కరిణి కోనేరులందు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి చక్రస్నాన కార్యక్రమం ఎంతో వైభవంగా మన తిరుమల తిరుపతి దేవస్థాన పండితులు నిర్వహిస్తారు కాబట్టి ఈ కార్యక్రమాల అన్నిటిలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివార్ల అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సినగా కోరుతున్నాం ఈ చంద్రుడా సకాడమే వారిని సత్కరించవలసినగా మా ఈవో రజనీ కుమార్ గారిని మా ధర్మకర్తల మండలి సభ్యులు పురా ప్రసాద్ బాబు ఉచ్చగాల గోవర్ధన్ రెడ్డి గారు హరిప్రియాదేవి గారు దివ్య గారు రమణమ్మ గారు ఇలా అందరినీ సత్కరించవలసిగా కోరుచు పిల్లవాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం भक्त आकनाई स्वामी कृपा कटाक्ष कल वाल उन्नत शिखरा पालक अदे विधि प्रति संव ब्रह्मोत्सव तक चंद्रुडा अकाडमी वारी अवकाश होती काबटी अवकाश सद्विनियम अदे विधि मरको क्षण दादा विनारू इच्छा वाल तलद्वर इतना कि मन संस्कृति पट मन तेल पट मन नृत्य पट वारे वयस नाट्या इंटर पाटल ने इंटर नयन मनोहर मैं దృశ్యాలను వాళ్ళు ప్రదర్శింపజేయగలుగుతున్నారంటే నిజంగా అప్పటికీ ఇప్పటికీ నేను చెప్తున్నాను ఇటువంటి రీతిలో తీర్చిదిద్దుతున్న ఆ తిన్నారు తల్లిదండ్రులకు నేను ఎప్పుడు కూడా వారి పాదాలకు ప్రణామాలు చేస్తూనే ఉంటాను ఎందుకంటే వారు మన సంస్కృతిని కాపాడుతున్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు రంగారెడ్డి చెరువు కట్టపై ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు దైనందిన జీవితంలో చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మంచిది కాదని రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు ఒంగోలు నగరంలోని హాస్పిటల్స్ లో రాయితీ వైద్య ఆరోగ్య చికిత్సలు అందించడం మంచి పరిణామమన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ చైర్మన్ నైనాల రామకృష్ణ మాట్లాడుతూ నగరంలోని కార్పొరేట్ హాస్పిటల్లో అన్నింటిలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ప్రత్యేక కార్డు అందిచేస్తుందని దాని ద్వారా 50% రాయితీ పొందవచ్చని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఒంగోలు రమేష్ సంగమిత్ర హాస్పిటల్ యాజమాన్యం రక్త పరీక్షలు నిర్వహించారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ కార్యదర్శి కసిబిసి నాగేశ్వరరావు కోశాధికారి సూరే ఏడుకొండలు చిట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి మెండా ప్రభాకర్ విజేత రమణ అడుసుమల్లి వెంకటరావు పువ్వాడ రాజేష్ రాఘవ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఈరోజు హెల్త్ చెకప్ బీపీ షుగర్ టెస్టులు సంగమిత్ర హాస్పిటల్ వారి చేత ఉచితంగా ఈరోజు మన రంగారెడ్డి చెరువు దగ్గర ఏర్పాటు చేశాము అంతేకాకుండా ఈ రోజు నుంచి 36 రోజుల పాటు ఒంగోలు ఉన్న అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎవరికి ఎలాంటి విభాగాల ద్వారా చూపించుకోవాలన్నా కూడా మన లయన్స్ క్లబ్ ద్వారా ప్రివిలేజ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు ఇచ్చే అక్కడ రాయితీలు కానివ్వండి ఉచితంగా కానివ్వండి కొన్ని క్లబ్ ద్వారా ఇచ్చే ఉపయోగపడ ఫెసిలిటీని ఇస్తున్నాము కాబట్టి వాటన్నింటినీ ఉపయోగించుకోవాలని ఒంగోలు ప్రజలకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ సహకారంతో 36 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ వైద్య శిబిరానికి ప్రజలందరూ కూడా
పాల్గొని దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ఇటువంటి అవకాశం బహుశా ఇంకంత ముందు ఎప్పుడూ ఎవరూ చేయలేదు. అంటే వైద్య పరీక్షల్లోనైతేనేమి, ఓపీలలోనైతేనేమి, అలాగే డయాగ్నోసిస్లో కానీ అన్ని దాంట్లో కూడా మోర్ దెన్ 50% రాయితీ, అలాగే మెడికల్ మందుల్లో కూడా 20 నుంచి 25% రాయితీ ఇలా ఇస్తూ మనకి 36 రోజుల పాటు దీన్ని నిర్వహిస్తున్నారు. అతి పేదవారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పూర్తిగా ఉచితంగా కూడా చేయడం కొంతమంది వరకు దాన్ని కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సర్జన్స్ సంస్థ వ్యక్తం చేసింది. దీనికి సహకరిస్తున్నటువంటి డాక్టర్లకి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒంగోలులో ఉన్న అతిపెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా దీనిలో పాల్గొనడం, అందరూ దానికి సహకారం అందించడం నిజంగా ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధతకి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సర్జన్స్ ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే ఇంకా ముందు అనేక కార్యక్రమాలతో ఒంగోలు పట్టణ ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో లక్ష తమలపాకుల పూజ ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మద్దిపాడు మండలం ఇనుమని మెళ్లూరుకు చెందిన వీరిశెట్టి వెంకట్రావు, ధనలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు భారీగా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం శ్రీరామ రామ నామాతి సంప్రాప్త్య రక్షం శ్రీరామదూత చరణం శిరసా నమామి. మహాఘోర సంగ్రామ సీమా విహారం చలద్వాలఘాతం భ్రమచక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాడ్యం శ్రీయాంజనేయ చరణం మనసా స్మరామి. భూతాధిపీడం మహోత్పాతపీడం శ్రీయాంజనేయ స్మరణం పవిత్రం సర్వదోష నివారకం తవ నామగానం శ్రీరామదూత చరణం శిరసా నమామి. సౌమిత్రి ప్రాణ రక్షణ బుల్టెన్లో విరామం. చైత్ర పౌర్ణమి సందర్భంగా బౌద్ధ ధర్మ ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో యుద్ధభూమి మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం స్థానిక టెలిఫోన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ ధర్మ ప్రచార కేంద్రం ప్రతినిధి చావలి సుధాకర్ రావు మాట్లాడుతూ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. బౌద్ధ ధర్మాన్ని సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మానవ సంబంధాలను సజీవంగా కొనసాగుతాయని అన్నారు. కిసాన్ సంస్థ ప్రతినిధి చుండూరు రంగారావు మాట్లాడుతూ భారతదేశంలో 75 సంవత్సరాలలో అభివృద్ధి జరిగింది, కానీ అభివృద్ధి ఫలాలు మెజారిటీ ప్రజలకు అందలేదు. దీనికి కారణం బౌద్ధ ధర్మాన్ని అనుసరించి పరిపాలన జరగకపోవడమేనన్నారు. కార్యక్రమంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అధ్యక్షులు దాసరి సుందరం, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, సంగీతరావు పాల్గొన్నారు. కలిగితే బౌద్ధ ధర్మం అనేటువంటిది ఆవశ్యకత. దానికోసం ఒంగోలు బుద్ధ విహార ప్రచార కార్యక్రమం ఆధ్వర్యంలో ఈ బౌద్ధ సాహిత్యాన్ని ఇక్కడ పెట్టి ప్రజల్లో ప్రచారం చేస్తున్నాం. నేటి సమాజంలో దేశంలో మానవ విలువలు నశించిపోతున్నాయి. మానవ సంబంధాలు డబ్బు సంబంధాలుగా మారుతున్నాయి. మనుషులు మానవైతే చెందాలంటే ధర్మమే అందరికీ సంబంధించింది. కులానికి మతానికి భాషకి సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేక అందరూ ధర్మంగా ఉండాల్సిన అవసరం ఉందనేటువంటిది అది సత్యం.
ప్రతి మనిషి పుట్టుక సావు అనేటువంటి కామనం, అలాగే ఆహార నియమాలు అనేది కూడా ప్రపంచ వ్యాప్తంగా భూమండలం మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నప్పటికీ అందరి యొక్క నియమాలు ఒకటే. అందువల్ల బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయవలసి ఉంది. అందుకనే బౌద్ధ ధర్మాన్ని ప్రాతిపదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర రాజ్యాంగాన్ని రచించారు. అశోకుడు ధర్మ పరిపాలన ప్రాతిపదిక సింహాలని పరిశీలించారు. పాత్ర రాజ్యాంగాన్ని అమలుపరచడంలో 75 సంవత్సరాలు భారతదేశంలో చాలా మార్పులు జరిగాయి. కానీ పేదరికం అలాగా ఉంది, అసమానతలు అలాగే ఉన్నాయి, కులతత్వం మతత్వం అలాగే ఉంది, స్త్రీలను సమానత్వంగా చూడలేదు. కాబట్టి సమాజంలో అన్ని సమానత్వంగా ఉండాలంటే బౌద్ధ ధర్మాన్ని అనుసరించాలి. బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తేనే భారత రాజ్యాంగాన్ని అమలుపరచుకోగలుగుతాం. భారత రాజ్యాంగాన్ని అమలుపరచుకొని చట్టబద్ధ పాలన సమానత్వం అనేటువంటి జరగాలంటే భారత రాజ్యాంగాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలి. భారత ప్రజా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే బౌద్ధ ధర్మాన్ని అర్థం చేసుకోవాల్సిన అవుతుంది. ఆ వైగా ప్రభుత్వం పాలకులు కూడా అందరూ కూడా బౌద్ధ ధర్మాన్ని ఆచరించడం కోసం క్రీడలతో సంపూర్ణ వికాసం సిద్ధిస్తుందని, అందుకు వ్యాయామ విద్య ఎంతగానో దోహదపడుతుందని ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు వెల్లడించారు. ఒంగోలులోని యూనివర్సిటీ గ్రౌండ్లో ఎంపీడీ విద్యార్థుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన 4వ పెడగాగి స్పోర్ట్స్ మీట్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి, వ్యాయామ విద్య కోఆర్డినేటర్ దేవి వరప్రసాద్, యూనివర్సిటీకి చెందిన రాజు, సోమశేఖర్, కృష్ణ, హైమావతి, హిమశిల్ప తదితరులు పాల్గొన్నారు. Big get ready. Next to be ready. Best player, Shefi. Gautam Model School. Hey, Shefi! Hey, look How do you feel for this program, pedagogy program? Are you happy with this? Yes. 21 days, you enjoyed a lot, I think. Yes. Today, so most of you, I think all the congratulations to all the players, because each one of you got department. I thank each one of you for coming to this university to play in the pedagogy games meet. Thank you, one and all. So now I will give you a brief. Second prize. Congratulations. Third prize goes to Navina Public School. And the best player of this volleyball. The best player of this volleyball is Shafi, DRRMC High School. Congratulations. మే 1st నుంచి 31st వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ స్టార్ట్ అయింది మన డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో. ఇదే స్ఫూర్తితోటి మీరు కూడా అక్కడికి వచ్చి మా సమ్మర్ కోచింగ్ క్యాంప్లో పాల్గొనండి. మీరు మీ స్కూల్స్ నుంచి మేము ప్రియడ్ బీకి ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్స్ కోచ్లు అవైలబుల్లో ఉన్నారు. కాబట్టి మీ అందరూ మీ స్కూల్స్ నుంచి కానీ లేదా మీ ఫ్రెండ్స్ ఎలా అయినా వచ్చి ఇలాంటి శిక్షణా కార్యక్రమాల ద్వారా మైనారిటీ విద్యార్థులు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందగలరని ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ మస్తాన్ వలీ తెలిపారు. డాన్ బాస్కో ఐటీఐ ఇన్స్టిట్యూట్లో ఈక్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మైనారిటీ విద్యార్థులకు నీట్, మెడికల్, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ తరగతులను ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ మస్తాన్ వలీ ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో ఈ శిక్షణా కార్యక్రమం రావడానికి తోడ్పాటు అందించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి కృషి చాలా ఉందని వైసీపీ నాయకులు తెలిపారు. మైనారిటీ విద్యార్థులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్, కటారి శంకర్, సచివాలయాల కన్వీనర్ గంటా రామనాయుడు,
ఇక్రా ట్రస్ట్ గౌరవాధ్యక్షులు డాక్టర్ సత్తార్, మేనేజింగ్ డైరెక్టర్ ఫిరోజ్, ట్రస్ట్ సభ్యులు సల్మాన్, ముజీబ్, ఆజాద్, డాన్ బాస్కో ఇన్స్టిట్యూట్ ప్రతినిధి ఫాదర్ జోస్, బ్రదర్ రాజశేఖర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. చూసినటువంటి పాలనే శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఆయన తనయ ముఖ్యంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రామారావు గారిని. కొంచెం కార్పొరేట్ కోచింగ్కి ఇక్రా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి ఆరంభించబడినది. ఈ ట్రస్ట్ యొక్క క్రెడిబిలిటీ కానీ ఈ ట్రస్ట్ యొక్క కమిట్మెంట్ కానీ పరిశీలించిన పిమ్మట ఇన్స్పెక్షన్ కమిటీ రిపోర్ట్స్ని పరిశీలించిన తర్వాత, అలానే గౌరవ ప్రజాప్రతినిధులు అయినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ ఇన్స్టిట్యూట్ని ఎండార్స్ చేయడం జరిగింది. ఆ విధంగా మైనారిటీ వర్గాల అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాల్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క మైనారిటీ విద్యా అభివృద్ధి కేంద్రం తరఫున, సిఈడిఎం తరఫున ఈ యొక్క ప్రోగ్రామ్ని వీళ్ళకి ఇచ్చాము. దానితో పాటుగా త్వరలో రాబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్కి అనుగుణంగా ముందుగా తర్ఫీదు అవుతారనేటువంటి ఉద్దేశంతో సచివాలయ ఉద్యోగాలకు కూడా వీళ్ళకి అనుమతి మంజూరు చేశాము. వీళ్ళు నిబద్ధతతో చక్కగా మెయింటైన్ చేసి మంచి రిజల్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మా యొక్క ప్రతి ప్రోగ్రాం కూడా రిజల్ట్ ఓరియంటేషన్తో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్సీ లింక్అప్ అయి ఉంటుంది. కాబట్టి విద్యార్థులని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యా అభివృద్ధి కమిటీ ప్రవేశపెట్టి దాని ద్వారా మరి పేదలకు ఉచిత శిక్షణ ఏదైతే మరి ఎంసెట్ అదే నీట్ మరియు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వారికి సంబంధించిన ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఏదైతే ప్రభుత్వం పూనుకుందో దానికి మరి అనుగుణంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు గౌరవ మాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఇక్కడ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే మరి ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ని ఎన్నుకొని వారికి మరి ఈ ఉచిత శిక్షణ ఇచ్చే విధంగా వారికి అవకాశం కల్పించారు. మరి దీన్ని మరి విద్యార్థులు ఎవరైతే మరి నీట్ ఎంసెట్ మరియు సచివాలయ ఉద్యోగాలకి ఎవరైతే మరి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రియతమ నేత, ఒంగోలు శాసనసభ్యులు వారి తరఫున రికమెండ్ చేపించి అంజాద్ బాషా గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే జగన్ గారికి చెప్పి ఒంగోలు ఏరియాలో, ఒంగోలు పట్టణంలో డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో ఈ ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మైనార్టీలకి చేదోడుగా ఈ కార్యక్రమం ఉండిద్దని చెప్పి, అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం వలన మంచి అవేర్నెస్ పెరిగి ఇంకా రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులు ఇలాంటి క్యాంపెయిన్స్లో ఉండి ముస్లిం మైనార్టీ సోదరులు అలాగే ప్రకాశం జిల్లా మొత్తం మీద ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మన ప్రియతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు ఆయన తనయులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఇక్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా
పేద ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు నీట్ మెడికల్ ఎంట్రన్స్ కి అపీర్ అవుతున్న అభ్యర్థులకు మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం అపీర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ శిబిరాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమంలోనే కాదు అభివృద్ధిలోనూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇలాంటి విద్యకు సంబంధించిన ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీల్లో కూడా డాక్టర్లు అయి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించి తద్వారా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ముందుకు తీసుకెళ్తారు. ఇది కేవలం చీమగుర్తి లిటిల్ స్టార్ హై స్కూల్ కి చెందిన 8వ తరగతి విద్యార్థిని పి రమ్య అంతర్జాతీయ క్రీడైన డార్జ్ బాల్ కి ఎంపికైందని హై స్కూల్ కరస్పాండెంట్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. గత నెల 27వ తేదీ ఛత్తీస్గఢ్ పంజాబీ నేషనల్ యూనివర్సిటీలో జరుగుతున్న అంతర్జాతీయ క్రీడల్లో స్కూల్ విద్యార్థి పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల పోటీల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జి కె సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో చేమకుర్తి నందు ఉండే లిటిల్ స్టార్ హై స్కూల్ విద్యార్థి. ఏప్రిల్ 27 నుండి మే నెల 1 వరకు చండీగఢ్ రాష్ట్రంలో జరగనున్న డాచ్ బాల్ పోటీలకు ఎంపిక అయ్యాను. మా పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని టి రమ్య. ఈ పాప అంతర్జాతీయ క్రీడలలో డార్జింగ్ బాల్కి ఎంపిక కావడం జరిగింది. ఈ క్రీడలు 27వ తారీఖు నుండి పంజాబ్ యూనివర్సిటీలో నిర్వహించడం జరుగుతుంది. ఆ క్రీడల్లో అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనుపరిచి ప్రైజ్ను గెలుచుకునే విధంగా మేమందరం కూడా పాఠశాల వరకు ప్రోత్సహించి పంపిస్తున్నాం. సో విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని ఆ పాపను మేమందరం కూడా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. లిటిల్ స్టార్ హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థిని రమ్య అనే అమ్మాయి డార్జిలింగ్ గేమ్లో సెలెక్ట్ అయ్యింది. తనను లిటిల్ స్టార్ స్కూల్ తరఫు నుండి పంజాబ్ నేషనల్ స్కూల్లో జరుగుతున్న కాంపిటీషన్స్కి మొత్తం లిటిల్ స్టార్ యాజమాన్యం హెల్ప్ చేస్తూ వాళ్ళని ఆ గేమ్లో రాణించాలని కోరుకుంటూ ఇక్కడ నుండి వాళ్ళని పంపడం జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మాయి అక్కడ జరుగుతున్న గేమ్స్లో విజయవంతంగా రాణించి కప్పుతో తిరిగి రావాలని. సుస్థిర సమాజం ఏర్పడాలంటే ప్రతి ఒక్క అధికారి తమ వంతుగా కృషి చేసి సమాజంలోని ప్రజలు మమేకం చేస్తూ వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీడీఓ నాసిరెడ్డి అన్నారు. సుస్థిర అభివృద్ధిపై మండలంలోని క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం పెదదొర్నాల ఎంఆర్సీ భవన్లో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర ప్రభుత్వం అందించాలనే లక్ష్యంతో 17 రకాల లక్ష్యాలను ఇవ్వడం జరిగిందని ఎంపీడీఓ నాసిరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికి సమాజంలో భౌగోళిక పరిస్థితులు కనీస అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. ఈ దిశగా సిబ్బంది అవగాహనతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ మస్తాన్ నాయక్, ఏపీఎం దర్శనం పోలయ్య, మండల వ్యవసాయ శాఖ అధికారి జవహర్ లాల్ నాయక్, మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, దోర్నాల మేజర్ పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు, వై చెర్లోపల్లి కార్యదర్శి అంజనీ కుమార్, నల్లగుంట్ల కార్యదర్శి రంగయ్య, కాటకానిపల్లి కార్యదర్శి శ్రీనివాసులు, చిన్న దోర్నాల కార్యదర్శి సునీత, పెద బొమ్మలాపురం కార్యదర్శి సంధ్యారాణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల వసతులు ఒకప్పుడు తీసుకున్నట్లయితే మరి విద్యార్థులకు కావాల్సిన కనీస వసతులు ఉండేవి కాదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా మరి విద్యార్థులకు ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేస్తుంది. మరి ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైన తరగతి గదులను నిర్మించడం, మంచి టాయిలెట్స్ను నిర్మించడం, తర్వాత అదే రకంగా మరి గాలి వెలుతురుల కోసము మరి ఎలక్ట్రిఫికేషన్ చేసి కరెంట్లు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు బిగించడం, తర్వాత అదే రకంగా తీసుకున్నట్లయితే మరి జగనన్న విద్యా కానుక, మరి దీని ద్వారా మరి ముఖ్యంగా 7 రకాల వస్తువులు విద్యార్థులకు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో తీసుకున్నట్లయితే ఏవో కొన్ని వస్తువులు మాత్రమే అందించేవారు. ఈరోజు విద్యార్థికి అవసరమైన అన్ని రకాల వస్తువులు మరి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి, 3 జతలు యూనిఫామ్ కానివ్వండి, మంచి బ్యాగు, బెల్ట్, షూస్, మంచి డిక్షనరీ,
ఇలాంటి మంచి విద్యార్థికి ఏదైతే చదువుకోవడానికి అవసరమైన వస్తువులు ఏవైతే అవసరమో ఆ వస్తువులన్నీ కూడా మరి జగనన్న విద్యాసంస్థ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఉచితంగానే అందిస్తారు. తద్వారా పిల్లలు మరి ఆ వస్తువులను తీసుకొచ్చి తీసుకొని పాఠశాలకు దక్షిణ చదువుకోవడానికి ఒక మంచి అవకాశం ఏర్పడింది. మరి అదే రకంగా చూసుకున్నట్లయితే మరి జగనన్న కోరుకుంట ద్వారా విద్యార్థికి మరి మంచి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. మరి ప్రధానంగా తీసుకున్నట్లయితే మరి విద్యార్థికి మరి శరీర అవసరమైన పౌష్టిక పదార్థాలు పోషకాహార పదార్థాలు ఏవి అవసరమో అవన్నీ కూడా ఈ జగనన్న కోరుకుంటున్న కార్యక్రమం. అదే రకంగా మీకు అందరికి తెలుసు అమ్మఒడి అనే కార్యక్రమం. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 8/4/2023 సహారి ఉదయం 4:39 ఇఫ్తారి సాయంత్రం 6:29 శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.